హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇల్లు మన ఛానల్. ఈరోజు నేను బియ్యం రవ్వతో రొట్టెని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ రెసిపీని నేను అమ్మమ్మని అడిగి వాళ్ళు ఏ విధంగా తయారు చేసేవారో అది ఆ ప్రాసెస్ని అడిగి నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. ఈ రొట్టె తయారు చేసుకోవడానికి మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ రొట్టెని తయారు చేసుకోవచ్చు. ఈ రొట్టెలో మనం శనగపప్పు అలాగే కొబ్బరి కూడా యాడ్ చేసామండి. ఈ రెండు మనకి రొట్టెకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. చూసారు కదండి, పైనేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి మధ్య మధ్యలో కొబ్బరి శనగపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా శనగపప్పుని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి శనగపప్పుని. అలాగే 1 కప్పు కొబ్బరి తురుము తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనం వాటర్ని మరిగించుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ శనగపప్పు, అలాగే 2 స్పూన్స్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ బియ్యం రవ్వ యాడ్ చేస్తే మనకి రొట్టె విరిగిపోతుంది, అందుకే రొట్టె బాగా రావడానికి 1 చిన్న గ్లాసు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం పల్చిగా మనం కొద్దిగా వాటర్ ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలండి. గట్టిగా మిక్స్ చేసుకోకూడదండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాలు ఈ మిశ్రమాన్ని నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అంతా పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని పెనం మీద వేసుకొని రొట్టెలాగా మనం పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పెనమంతా మనం రొట్టెని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాలు సిమ్లో కాల్చుకోవాలండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మనకి చూసారా చుట్టూరు బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు 2 సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. ఈ విధంగా కంచంలోకి బాలించుకోవాలండి. ఈ విధంగా కంచంలోకి బాలించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వేరే కంచంలోకి బాలించుకొని మళ్ళీ పెనంలోకి బాలించుకోవాలండి, లేదంటే విరిగిపోతుంది రొట్టె. ఈ విధంగా మనం రొట్టెని కంచంలో నుంచి పెనం మీదకి బాలించుకోవాలి. అట్లకాడుతో బాలిస్తే రొట్టె విరిగిపోతుందండి. ఇప్పుడు 2 సైడ్ కూడా మనం మూత పెట్టుకొని కాల్చుకోవాలండి 20 నిమిషాలు. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి క్రిస్పీగా బియ్యం రవ్వ రొట్టె తయారైపోయిందండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ రొట్టె. చూసారు కదండి, రొట్టె ఎంత బాగా వచ్చిందో. మధ్య మధ్యలో శనగపప్పు కొబ్బరి తగులుతో ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.